సినిమా కాస్ట్ పెరిగిపోయింది అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కాదు ఇది సో దానికి గాను ప్రభుత్వాల్ని మేము రెండు ప్రభుత్వాల్ని ఈ యొక్క లవ్ స్టోరీ వేదిక ముఖంగా నేను విన్ను అడుగుతున్నాను మేము ఆల్రెడీ నారాయణ దాస్ గారి నాయకత్వంలోను మిగతా అందరూ కూడాను ఇలా రామ్మోహన్ రావు గారు క్షమించాలి రామ్మోహన్ రా గారు ఎస్ సార్ ఆయన చిరకాల మిత్రుడు ఆయన కూడా ఇందులో పార్ట్ అవ్వటం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తాను మన అందరం కలిపి ఈ ఇండస్ట్రీ ఫ్లెష్గా ఉండాలి బాగుండాలి అని చెప్పేసి మనకున్న సాధక బాధకాలు ఉండి బడ్జెట్ పెరుగుతున్న విధంగా కాస్ట్ ఆఫ్ ఇది పెరుగుతున్న సందర్భంలో అంత రెవెన్యూ రాకపోవడానికి ఏంటి కారణాలు అని చెప్పి మేమందరం కలిసి ప్రభుత్వాలు విన్నవించుకోవడం జరిగింది అండ్ దానికి సానుకూలంగా స్పందించేవారు అయితే ఇంతవరకు జీవో రాలేదు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని కూడా మీ సభాముఖంగా అడుగుతున్నాను మీరు కనికరించండి మాది స్పెషల్గా తీసుకోండి బయట అనుకున్నట్లుగా నలుగురు హీరోలు ఏదో హైయెస్ట్ రెమ్యురేషన్ తీసుకుంటారు డైరెక్టర్లు బాగా సంపాదించుకుంటారు అనేది నలుగురు అయితే మాత్రమే వాళ్ళ కోసంగా మిగతా వాళ్ళందరూ సఫర్ అయ్యేలాగా మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు దయచేసి సభాముఖంగా వినమ్రంగా అడుగుతున్నాను ప్లీజ్ దయచేసి కొంచెం సానుకూలంగా స్పందించి మా రిక్వెస్ట్ని మీరు దానికి పరిష్కార మార్గంగా చూసి వైసీపీ ప్రభుత్వం అక్కడ థియేటర్లను మీకు ఇబ్బంది పెడతారు అందుకు చెప్తున్నాను మీరు భారతదేశపు పౌరులుగా మీ హక్కు ఇది చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి ఇది ప్రాధేయపడద్దు అని చెప్పండి హక్కు ఇది హక్కుతో మాట్లాడమని చెప్పండి ప్రాధేయపడితే ఇవ్వరు మన హక్కు ఇది ఇది ఒకటి సొత్తు కాదు ఈ దేశం మన హక్కు ఇది చెప్పండి అందరికీ కూర్చొని బావా బావా సోదర సోదర అనుకుంటే సరిపోదు మాట్లాడాలి ఇందో ఇండస్ట్రీ పెద్దలకు కూడా అందరూ మాట్లాడండి